మనుస్మృతి 8:271 యేషూదుడైన ధర్మం బోధిస్తే అతని నోట్లో చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. మనుస్మృతి 8:272 బ్రాహ్మణితో సరి సమానంగా కూర్చోవడానికి ప్రయత్నించే శూద్రుని ప్రిదలను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప్పు కర్రతో కాల్చాలి. మనుస్మృతి 8:281 శూద్రుడు బ్రాహ్మణుని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి, ఉమ్మి వేస్తే పెదవులు ఖండించాలి. మనుస్మృతి 8:282 బ్రాహ్మణుని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించి వేయాలి. మనుస్మృతి 8:283 శూద్రుని సమక్షంలో బ్రాహ్మణుడు వేదాలు పఠించరాదు. మనుశాస్త్రం 4:99 బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనదిగాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగాను, వైశ్యుని పేరు సంపద సూచకంగాను, శూద్రుని పేరు హేయమైనదిగాను ఉండవలను. మనుస్మృతి 2:31 బ్రాహ్మణుని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. మనుశాస్త్రం 9:335 ఇలాంటి ఉదాహరణలు మనుధర్మ శాస్త్ర ఆధిక్యతకు నిదర్శనగా నిలుస్తున్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థలో పై 3 వర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాల పెత్తనాన్ని తిరుగులేని విధంగా సూత్రీకరించిన మనుధర్మ శాస్త్రం శూద్ర అతిశూద్ర కులాలను అంటరాని వాళ్ళుగా బానిసులుగా చిత్రీకరించింది. శూద్ర అతిశూద్ర కులాలకు స్వర్గ ప్రాప్తి కలగాలంటే బ్రాహ్మణులకు సేవ చేసుకోవాలని నిర్దేశించింది. ఈ శ్లోకాన్ని చూడండి. బహుజనులు పై 3 వర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియ వయసులకు గుణదోషాలు ఎంచక సేవ చేసే జీవనం సాగించాలని నియమాన్ని విధించింది. ఈ శ్లోకాన్ని చూడండి. శూద్రులు అతిశూద్రులు ఎప్పటికీ వెట్టి చాకరీ చేసే వారిగానే ఉండాలి తప్ప విద్య జ్ఞానం డబ్బు సంపాదించరాదు. ఈ శ్లోకం చూడండి. ఒకవేళ ఈ నియమాన్ని పాటిస్తే వారి చెవుల్లో సీసం పోసి నాలుకలు తెక్కోయాలని నిబంధించింది మనుశాస్త్రం. కేవలం శూద్రులనే కాక స్త్రీలను కూడా కడుహీనంగా, స్వతంత్రహీనులుగా, అబలులుగా, పురుషుడికి భగవంతుడు ప్రసాదించిన అందమైన వస్తువులుగా తమ సేవకులుగా ఉండి తరించాలని వెట్టి చాకరిని సామాజిక నిష్టం చేసి పూర్తి స్థాయిలో స్త్రీలను అణిచివేసింది మనుస్మృతి గ్రంథమే. మనుధర్మ శాస్త్రం మనుషులను విడదీసి నిచ్చిన మెట్ల అసమాన కుల వ్యవస్థ ద్వారా దళితులను పశువుల కంటే హీనంగా చేసింది. మెజారిటీ ప్రజలైన బహుజనులు వెనకబాడుతానికి 100% కారణమైంది. అందుకే బహుజన పితామహులైన పూలే మొదలుకొని కాంచీరామ్ వరకు మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని పట్టుబడడానికి కారణం ఇదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 మనుధర్మ శాస్త్ర ప్రతిని తగులు పెట్టారు. స్వేచ్ఛను హరించి, అసమానతత్వాన్ని పెంచి పోషించి, సౌభ్రాతృత్వాన్ని హత్య చేసి అమానుషమైన కులతంత్ర సమాజానికి మూలమైన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం నేటికీ సమంజసమేననిపిస్తుంది. ఈ కుల నిర్మూలన జరగనంతకాలం మనుస్మృతి దహన దినం పాటించవలసే ఉంటుంది. కాబట్టి 25/12/2017 మనందరం ఎక్కడికక్కడ ఊరూరా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల ముందు మనుధర్మ శాస్త్రం ప్రతులను తగలబెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిద్దాం. జై భీమ్.